नेल्लूर जिल्लालो पुलिवेंदुल राजकीयालु चेस्ते चूस्तू ऊरुकुनेदि लेदनि नेल्लूर पार्लमेंट टीडीपी अध्यक्षुलु अब्दुल अजीज हेच्चरिंचारु। टीडीपी तरफु नुंडि पोटी चेस्तुन्न कार्यकर्तलनु बेदिरिंचडंपै आयन एसपीकी विनती पत्रं अंदिंचारु। ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ నాత్రాజుపాలెంలో వార్డు మెంబర్‌గా పోటీ చేస్తున్న మురళి రాత్రి ఇంటికి వెళ్లే సమయంలో దారి కాచి అతని మీద దాడికి పాల్పడ్డారని అతన్ని బెదిరించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు। నెల్లూరులో పులివెందుల రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకొనేది లేదని అన్నారు। గతంలో కూడా చాలాసార్లు ఎస్పీకి తెలియపరిచామని రేపు జరగబోయే ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని చెప్పామన్నారు। ఎన్నికల్లో గెలిచే సత్తా లేక వైసీపీ వారు ఇలా రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు। సేవ్ చేయకపోతే తలుపులు గిలుపులు అన్ని కొట్టి డ్రిల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం నేను సేవ్ అయి ఉన్నాను। ఎందుకని మేము వార్డ్ నెంబర్గా నిలబెట్టుకుందాన్ని నీకు నీకు ఇక్కడ ఏం పని ఈతాయన ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు। నేను డ్యూటీ చేసుకుని వస్తున్నాను అన్న మా ఇల్లు ఎక్కడే అన్న ఎక్కడ్రా నీ ఇల్లు అన్నారు। మా ఇంటి దగ్గరే కాబట్టి ఇల్లు చూపించా బూతులు తిట్టి మూసుకుని లోపలికి వెళ్ళిపో అని గట్టిగా హెచ్చరించారు। అప్పుడు ఇద్దరే ఉన్నారు ఎవరు ఇంకా ఇద్దరికి మించి ఎక్కడ లేరు వాళ్ళు ఎవరు తెలుసా తెలుసు ఎవరు బొచ్చు సేనయ్య బొచ్చు ఇంకొక ఆయన వచ్చి ప్రతీప్ అన్న ఆయన మరి తుమ్మలగుంట ప్రతీప్ వీళ్ళిద్దరూ ఫస్ట్ వీళ్ళిద్దరే వచ్చి ఉన్నారు। ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారో తెలియదు నేను మా ఇంటికి వెళ్ళే దారి పక్కనే ఆ దగ్గరలోనే వాళ్ళు ఉన్నారు వచ్చి ఉన్నారు వచ్చి నువ్వు ఇక్కడ ఏం పడ్డా నీకు ముందు బయట ఎందుకు తిరుగుతున్నావు అసలు నువ్వెవర్రా నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడేంద్రా నువ్వు అని అడిగాడు। అదేందని అట్టమాట నేను డ్యూటీ నుంచి వస్తున్నాను నాకు ఐరన్ తెలుస్తుంది గట్టిగా చిన్న సైకిల్ మా పాప సైకిల్ బయట ఉంటే ఆ సైకిల్తో పిలిచిన పట్టు దీంట్లన్నీ ఊపుతూ బయటికి రారా నా పరిగణ సంగతి చూస్తాను అని బాగా దారుణంగా బెదిరించాడు। ఈరోజు తప్పించుకుంటే తప్పించుకో ప్రతిరోజు నైట్ నువ్వు డ్యూటీ చేసి 1 గంట ప్రాంతంలో బయటకు వస్తావు ఈరోజు తప్పించుకుంటే రేపు తప్పించుకుంటావు ఇప్పటికైనా నీ మా చేతుల్లో నీకు ఉండి అంతే అస్తమని బెదిరించాడు। వైఎస్ఆర్సీపీ పార్టీ జనరే మిమ్మల్ని ఇప్పుడే చూసుకుంటారా ఇక్కడ చేసుకోమని చెప్పి నీకెందుకు రాజకీయాలు నా కొడుకు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నీకు రాజకీయం చేయాలి నీకు కావాలా నమస్కారం। పదనూరు మండలం నాత్రాజుపాలెం గ్రామంలో మురళి భార్య నాగమణి ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి నాత్రాజుపాలెం గ్రామానికి సంబంధించి గతంలో కూడా 2 మర్డర్ కేసులు జరుగున్నాయి। మర్డర్ కేసులు జరిగి ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రజలు ఒక మీకు వాళ్ళ యొక్క మమకారంతో ఇచ్చారు మీకు ఒకసారి ఎన్నిసార్లు ఇది జరగదు ఇది ప్రజల ఆలోచన ఎప్పుడు ఒకే విధంగా ఉండదు మీరు చేసే పాపాలు అందరు గమనిస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం దీన్ని ఇప్పుడు మేము రిటాలియేషన్ ఇప్పుడు చేస్తాము అని నేను ఏదో ఎన్నికల ముందు చెప్పేది కాదు ఇది కరెక్ట్ కాదు రిటాలియేషన్ చేసేటట్టు మీరు చేసుకోవద్దు ఎవరు కానీ మంచిది కాదు ఇప్పుడు ఆ అబ్బాయి ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తే విలేకరులు అందరు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి తెలియదా ప్రింటింగ్ ప్రెస్లో జాబ్కి వెళ్తే 3 గంటలు 2 గంటలు 12 గంటలు అవుద్ది అన్నీ పబ్లిష్ చేసి ఒకరోజు ఇంకా ఎక్కువ అవుద్ది 3 అవుద్ది ఒకరోజు వార్త ఏదైనా ఎమర్జెన్సీ మంచి సెన్సేషనల్ న్యూస్ ఏమైనా ప్రజలకి పనికి వచ్చేది ఉందంటే 3 దాకా వెయిట్ చేసి వస్తారు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి ఇంకా స్వేచ్ఛగా బ్రతకనీరా ఇది కరెక్ట్ కాదు ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం పోతుందా జగన్మోహన్ రెడ్డి కుర్చీ పోతుందా దీంట్లో ఇది విపరీతం చేస్తున్నారు డబ్బులు మద్యం మీకే ఇదన్నీ నచ్చుతుంది మీరే చేస్తుండే ఈ పాపాలు మీకే చల్లుతున్నాయని కానీ తెలియచేస్తాం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకటే చెప్తు నమస్కారం। ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారితో కలవడానికి మాజీ శాసనసభ్యులు పూలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి ఆ యొక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మురళి వాళ్ళ శ్రీమతితో పాటు ఇక్కడ రావడం జరిగింది। ఈరోజు ఒక మురళి విషయమే కాదు ఈ జిల్లా మొత్తం ఏదో పులివెందుల రాజకీయం ఇక్కడ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు। ఎప్పుడు కానీ నెల్లూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం అందరు కానీ ఎన్నికల్ని ఒక పోటీగా చూస్తారు కానీ శత్రువులుగా చూసేది లేదు కొత్త వరవడి సృష్టిస్తున్నారు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఎక్కడ పోయినా ప్రజలు ప్రజాస్వామ్యంలో వాళ్లకు ఉండే స్వేచ్ఛ ఓటు వేయడానికి స్వేచ్ఛ ఉంది ప్రజాప్రతినిధిగా నిలబడడానికి స్వేచ్ఛ ఉంది ఈ రెండింటిని కానీ హరించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇది
దౌర్జన్యాలు మంచిది కాదు. దీనివల్ల మీరు మీరే కాదు ఈ అధికారులు కానీ మీరు అన్యాయం చేస్తున్నారు. నేను అధికారులు కానీ కోరేది ఒకటే, ఫెయిర్ ప్రాక్టీస్ చేయండి, అన్బయాస్డ్ ఎలక్షన్ జరపండి. నేను చూసాం ఒక 10 ఓట్లు ఒక ఓటు వస్తే టీడీపీకి వస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు అడిగితే 4 సార్లు రీకౌంటింగ్ చేసి అది ఎట్టో 4 సార్లు లెక్క పెడితే 5వసారికి వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చేస్తాయి. మేమేమో 2-3 ఓట్లు ఏమైనా ఇబ్బంది జరిగితే రీకౌంటింగ్ చేయండి అంటే కరెంటు పోద్ది, రాత్రి 3 అయిపోద్ది, 3 గంటలకు మీరు వచ్చి వాళ్ళకి మళ్ళా అనౌన్స్ చేసేస్తారు. ఇది పద్ధతి కాదు. ఇది అన్నిటికీ మీరు అందరూ మూల్యం చెల్లించుకుంటారు చెప్తున్నాను నేను. ఈరోజు మేము మీ అందరినీ గౌరవించి ఉన్నాము. ఇది మీరు వ్యక్తిగతంగా ఇటువంటి తప్పులు చేస్తే దాని పరిహారం మీకే అది దొరుకుతుందని కానీ తెలియచేస్తున్నాం. ఇట్టా ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ గారితో చెప్పాం, పీస్ఫుల్ ఫెయిర్ ప్రాక్టీస్ చేయండి, ఎక్కడ కానీ ఇబ్బందులు లేకుండా చేయండి. మేము యునానిమస్లకి మేము ఎక్కడ కానీ విరుద్ధం కాదు. యునానిమస్లు జరుగుతాయి, ఎక్కడో 101 జరుగుతూ ఉంటాయి. అక్కడ గొప్పవాళ్ళు, గొప్ప అంటే నేను డబ్బులు ఉండేవాళ్ళు కాదు చెప్పేది, గొప్పవాళ్ళు అంటే ఆ యొక్క గ్రామానికి సేవలు చేసి అది అనాదిగా అటువంటి గొప్పవాళ్ళు ఉన్నప్పుడు మన వాళ్ళకి ఎక్కడ జరుగుతుంది ఆటోమేటిక్గా దాన్ని మేము కానీ యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని మీరు జేబులు కత్తిరించే వాళ్ళని, ఇక్కడ శిక్షలు పడి ఉండేవాళ్ళని, వాళ్ళకి మీరు పంచాయతీ ప్రెసిడెంట్లు చేస్తూ సర్పంచులకు మీరు పెడుతూ వాళ్ళకి మేము యునానిమస్లు చేయాలంటే ఎవరైనా అట్టి చేస్తారండి మనుషులు? ఈరోజు మేము చెప్పేది ఒకటే, మీరు ఫేర్గా ఎలక్షన్ చేయండి, ప్రజల్ని ఫేర్గా ఓటు వేయించండి. ఈ ఈ పద్ధతి ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. ఇది మీరు ఒక చెడు సాంప్రదాయాన్ని సృష్టిస్తున్నారు. ఏదైతే మీరు సృష్టిస్తున్నారో అదే మిమ్మల్ని హరిస్తుందని కానీ తెలియచేస్తున్నా. ఈ యొక్క మీ పదవులు, మీ యొక్క ఇప్పుడు ఉండేది ఉండే ఇవన్నీ అధికారం శాశ్వతం కాదు.